చెప్పుకోవాల్సిన సైంటిఫిక్ రిపోర్ట్స్ అందజేసినటువంటి ప్రముఖ ఏన్షియంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు కర్రా సంతోష్ శాస్త్రి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. కామాఖ్యలో ఉన్నటువంటి మా తల్లి కామాఖ్య కాళికి, బృందావనాధీశులైనటువంటి రసదేవతలైన రాధాకృష్ణులకి, సమస్త గురు పరంపరకి, సిద్ధాశ్రమ యోగులకి, నవనాథులకి నా సాష్టాంగ నమస్కారములు. మొన్న వీడియోలో మైండ్ శానిటైజింగ్ టెక్నిక్లో భాగంగా మంత్రసాధన చేయండి అని చెప్పాను. ఆ వీడియో చూసిన చాలామంది ఇంకా ఈ రోజుల్లో మంత్రసాధన లేటండి, టెక్నాలజీ ఫుల్గా అభివృద్ధి చెందింది, మనం చంద్రుడి మీద కూడా కాలు పెట్టేస్తున్నాం, ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ మంత్రాలు ఇవన్నీ పక్క మూఢనమ్మకాలని చెప్పే మా జనాలు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మంత్ర జపం చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నింటినీ కూడా పక్క సైంటిఫిక్ ఆధారాలతో, సైంటిస్టులు రీసెర్చ్ చేసిన పేపర్లతో ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఈ మంత్ర జపం చేసేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్ మీద చాలా పరిశోధనలు జరిగాయి. చాలా పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఈ వైబ్రేషన్స్ మీద చాలా రీసెర్చ్ జరిగింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకునేది యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్లో జరిగిన పరిశోధన గురించి. సీనియర్ సైంటిస్టులు అయినటువంటి జాంగ్లింగ్ జావ్, అలాగే స్టావ్రోస్ టీమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోలాజికల్ అండ్ మెడికల్ సైకాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ సైకాలజీ, యూనివర్సిటీ ఆఫ్ బెర్గన్ నార్వేతో కలిసి పరిశోధన చేశారు. ఆ రీసెర్చ్లో భాగంగా ఒక సంవత్సర కాలం నుంచి కనీసం రోజుకి 15 నిమిషాలు బుద్ధి శాంత్ చేసే 22 మందిని వారు రీసెర్చ్లో భాగంగా సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఈ మంత్రా చాంటింగ్లో ఎలాంటి అనుభవం లేనటువంటి కొంతమందిని తీసుకుని వీరిద్దరినీ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ మల్టీ మోడల్ ఎలక్ట్రోసైకలాజికల్ అండ్ న్యూరో ఇమేజింగ్ మెథడ్స్ని ఉపయోగించి వారి గుండె పైన, మైండ్ పైన, బ్లడ్ ప్రెషర్ పైన చాలా తీవ్రమైన పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు బయటపడ్డాయి. ఆ రీసెర్చ్ యొక్క అవుట్పుట్ని వరల్డ్ ఫేమస్ జర్నల్స్లో ఒకటైన నేచర్ పబ్లికేషన్స్ వారు 12 మార్చి 2019 పబ్లిష్ చేశారు. ఈ సైంటిఫిక్ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇందులో ఉన్న ఆశ్చర్యకరమైన విశేషాలన్నీ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి ఈ వాల్యూస్ని జాగ్రత్తగా పరిశీలించండి. మంత్రసాధన చేసిన వాడికి చేయని వాడికి హార్ట్లో, మైండ్లో, అలాగే రెస్పిరేషన్లో వచ్చే తేడాలని మనం గమనించవచ్చు. సైంటిస్టులు చేసిన రీసెర్చ్ యొక్క కన్క్లూషన్ని నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఒకసారి నేను చదివే ప్రయత్నం చేస్తాను, చదివిన తర్వాత దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఇన్ కన్క్లూషన్, కంపేర్ టు నాన్ రిలీజియస్ చాంటింగ్, ద పీసీసీ డిక్రీజ్ ఇన్ సెంట్రాలిటీ డ్యూ టు రీజనల్ ఇంక్రీజ్ ఇన్ ఎండోజీనియస్ జనరేషన్ ఆఫ్ డెల్టా ఆసిలేషన్స్. దీని అర్థం ఏమిటంటే, జపం చేయని వాడితో కంపేర్ చేస్తే నిత్యం మంత్ర జపం చేసేవాడి మైండ్లో పీసీసీ అంటే పోస్టీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనేది బాగా తగ్గడం సైంటిస్టులు గమనించారు. ఇది తగ్గడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, మనం చాలామందిని చూస్తుంటాం రకరకాల అడిక్షన్స్తో బాధపడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకునేది సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, అలాగే డ్రగ్ అడిక్ట్స్. వీళ్ళకి తెలుసు ఇది వాళ్ళ శరీరం మీద ఎంతో చెడు ఇంపాక్ట్ చూపిస్తుందని. వాళ్ళు మానేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు మానలేకపోతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే, మైండ్లో ఉండే పీసీసీలో వచ్చే స్టిమ్యులేషన్స్ వల్లే. ఈ పీసీసీ చేసే ఇంకొక పని ఏంటంటే, మనిషిలో అనవసరమైనటువంటి యాంగ్జైటీని, భయాల్ని, ఫోబియాల్ని క్రియేట్ చేస్తుంది. మనం చూస్తుంటాం కొంతమందిని చాలా చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మంత్రా చాంటింగ్ వల్ల ఎంతో బెనిఫిట్ పొందుతారు. ఆ కన్క్లూజన్ రిపోర్ట్ 2వ లైన్లో డ్యూ టు రీజనల్ ఇంక్రీజ్ ఇన్ ఎండోజీనియస్ జనరేషన్ ఆఫ్ డెల్టా ఆసిలేషన్స్ అని ఉంది. అంటే మన బ్రెయిన్లో ఈ డెల్టా ఆసిలేషన్స్ అనేవి పెరుగుతాయి. అసలు ఏంటి డెల్టా ఆసిలేషన్స్? మన బ్రెయిన్లో రకరకాల వేవ్స్ జనరేట్ అవుతుంటాయి. అందులో ముఖ్యమైనవి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఉంటాయి. ఈ డెల్టా వేవ్ అనేది లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండే వేవ్. వీటి యొక్క రేంజ్ 0 to 4 Hz మధ్యలో ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, డ్రీమ్లెస్ స్టేట్ అంటే ఎటువంటి కలలు లేకుండా గాఢమైన నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది. గాఢమైన నిద్ర అనేది మనిషికి చాలా ఉపయోగం. ఎందుకంటే ఈ సమయంలోనే బాడీలోనూ మైండ్లోనూ అనేక సెల్స్ అన్నీ కూడా రీఫ్రెష్ అయ్యి హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీరు గమనించే ఉంటారు
చక్కటి గాఢ నిద్రపోయిన తర్వాత మనం చాలా రీఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, నేను చదువుతున్నాను. కంపేర్ టు ద రెస్టింగ్ స్టేట్, రిలీజియస్ చాంటింగ్ ఇంక్రీజ్ ద స్టెబిలిటీ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ. దీని అర్థం ఏమిటంటే, గుండె యొక్క పనితీరు మెరుగవడమే కాకుండా అది చేసేటువంటి ముఖ్యమైన పని అయినటువంటి శరీరం మొత్తానికి మంచి రక్తం ప్రసరణ చేసే యాక్టివిటీ ఏదైతే ఉందో అది కూడా చాలా మెరుగుపడుతుంది. ఇలాంటి పరిశోధనే మన భారతదేశంలోని అమితి యూనివర్సిటీ హర్యానాలో కూడా జరిగింది. దానికి ఫార్మర్ ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి జైపాల్ అనే శాస్త్రవేత్త ఓంకారం మీద ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధనలో తేలింది ఏంటంటే, ఓంకారాన్ని సరిగ్గా ఉచ్చరిస్తే అది 136.1 Hz ఫ్రీక్వెన్సీతో అకౌస్టిక్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది అని తేలింది. ఆయన పరిశోధనలో తేలిన ఇంకొక ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటి అంటే, ఓం చాంటింగ్లో చివరన ప్రొడ్యూస్ అయ్యే అనే సౌండ్ ఏదైతే ఉందో దాన్ని అనుస్వరము అంటారు. ఈ అనుస్వరం అనేది నాజల్ సౌండ్. నాజల్ సౌండ్ అంటే ఏంటంటే ముక్కు ద్వారా వచ్చే సౌండ్ అన్నమాట. ఈ సౌండ్ని ఎక్కువగా జపం చేయడం వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ ఎక్కువ రిలీజ్ అవుతున్నట్టుగా ఆయన పరిశోధనలో వెల్లడైంది. ఈ కెమికల్ అనేది మజిల్ రిలాక్సేషన్లోను, అలాగే కార్డియోవస్కులర్ పెయిన్స్ అంటే గుండెకు సంబంధించిన నొప్పుల యొక్క ట్రీట్మెంట్లోను ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్లో చాలా తక్కువ ఉత్పత్తి అవుతుంది. అలాంటి వాళ్ళు ఈ ఓంకారాన్ని చాంటింగ్ చేయడం ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందుతారు. ఈ రహస్యాన్ని మన పూర్వీకులు మనకి ఎన్నో యుగాల కిందే అందించారు. ఇప్పుడు మనం ఇంకొక ఆసక్తికరమైన టాపిక్లోకి వెళ్దాము. మంత్రాలు నిజంగా వైరస్ని చంపగలవా? నేను ముందు వీడియోలో చెప్పాను, మంత్రం అనేది ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ అకౌస్టిక్ వైబ్రేషన్స్ అని. దీనికి సమాధానంగా నేను ఇంకొక సైంటిఫిక్ రిపోర్ట్, ఇది కూడా నేచర్ పబ్లికేషన్స్లో పబ్లిష్ అయినటువంటి ఇంకొక సైంటిఫిక్ రిపోర్ట్ని తీసుకుని దాని ఆధారంగా మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే, అకౌస్టిక్ వైబ్రేషన్స్ ఉన్న మైక్రోవేవ్స్ని వైరస్ పైన ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ 8 to 9 GHz మధ్యలో వైరస్ అనేది చాలా ఇనాక్టివ్గా ఉండడం, అలాగే దాని యొక్క ఔటర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫ్రాక్చర్ అవ్వడం సైంటిస్టులు గమనించారు. నేచర్ పబ్లికేషన్లో 9 December 2015 పబ్లిష్ అయిన ఈ సైంటిఫిక్ రిపోర్ట్ని బేస్గా తీసుకొని అకౌస్టిక్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేసే మంత్రా చాంటింగ్ ద్వారా రోగాలను తగ్గించవచ్చు అన్న విషయాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనించాలి, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు ఉన్నట్టుగా అలాగే ఒక్కొక్క మంత్రం ఒక్కో రకమైనటువంటి వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. మీ అవసరాన్ని బట్టి మంత్రాన్ని ఎంచుకోవాలి. ఈ మొత్తాన్ని ఒక్క సెంటెన్స్లో కన్క్లూడ్ చేయాలంటే, మంత్రశాస్త్రాన్ని మూఢనమ్మకం అనుకోవడమే అతిపెద్ద మూఢనమ్మకం. ఇంతలా సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి మంత్రం యొక్క బెనిఫిట్స్ని అందరూ తెలుసుకొని అందరూ కూడా ఈ మంత్ర సాధన చేసి వారి వారి జీవితాలని ఎంతో ఆనందమయంగా చేసుకోవాలని కోరుకుంటూ సర్వం శ్రీ కామాఖ్య కాళి అర్పణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.